Hi friends, this is Ravi and welcome to Kumar TV Telugu Tech YouTube channel. And for the first time, mana channel ni watch chest tu, kacchitanga subscribe chest na itu nak support chendi. Ini video ni purti ke chodan ni mik nacchite ni like chendi, bi friends tu kada share chendi. Friends, idu varku nenu Microsoft PowerPoint gurinchi ni nak video itu chest na, dani kemanci decent views itu wujche. So, a video link description lo untundi, yavarana chodaku pote garaka chodan di. So, a video ke dini continue ga chest na nan mata. Kacitengga subscribe je ente nak support kau matra untuk dah dimatra merchpo itu. I video le ente Microsoft PowerPoint lo slides guru je matra dukundo slides ki evadengga designs apply je lo koda miku cipta nan matra nak tulisna tu matra gaya miku explain je ente gaya try jastam. So mundinga mana MS PowerPoint nete open je. Tama itu 2007 PowerPoint nan matra. So dent line agoda options abih pada miku change sebi mundo. Miru PowerPoint open जिसने वैसे default का ये दंगा का slide ऐते open होते हैं दिन ने title slide ऐते पुलिस्तर ये करा ये slide लो मानो पाइनो का main title हो चुका दरने के अंदर subtitle ऐते हो चुका मी कला का दो ये place लो मार्च चला रखूँ टेक ना का ने नेतना title से ना जोड़ने तेलुगु वाली चलो किंदा चीज मान के किंदा our mother इधो मदर टंग ने तो टाइप चेस है ना स्पेलिंग तो पैदा मात्रा ना निकाल चंडे सो दिन लो पुरमानों दिन ने मान पाई ना बॉक्स पे इस कुले स्टार सिंबल आये थे कान पड़ते हैं दान द्वारा मानो इंजेक्ट चंडे इन एकड़ बर्ड आकर के मान की वेदन का ड्रैग चेस कोण दे इसको ओके एकड़ बर्ड आकर के वेदन का ड्रैग चेस कोण तीस का लोचन मटा कावर अंटे वीडियो का साइज नहीं वेदन का कोड़ा डिक्रीज चेचु वेदन का చూసారా తెలుగు మదర్ టంగ్ అని చెప్పి నేను ఈ విధంగా పైకి అయితే పెట్టుకెళ్ళా. ఇప్పుడు అలా కాదండి, ఈ వైట్ నాకు నచ్చలేదు, ఈ వైట్ నాకైతే నచ్చలేదు, వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ నాకు కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు ఈ స్లైడ్ని ఈ విధంగా మనం ఎంటర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దాని మీదకి వెళ్ళండి. దాని మీదకి వెళ్ళినంటే మనకి ఇక్కడ చాలా డిజైన్స్ అయితే కనపడతాయి. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని డిజైన్స్ బిల్ట్ ఇన్ అని ఏదో ఏదో కనపడుతున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి డిజైన్ మీద మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్న చూడండి, ఆల్ ఆల్ థీమ్స్ మీద అయితే క్లిక్ చేశాను, ఇక్కడ మళ్ళీ డిజైన్లోకి వెళ్ళాను. ఒకసారి చూడండి, ఫస్ట్ క్లిక్ చేద్దాం, ఇది డిఫాల్ట్గా ఉంది, ఏ మార్పు లేదు. సెకండ్ది కూడా ఏ విధమైన చేంజెస్ అయితే అవలేదు. మూడు దాన్ని క్లిక్ చేసిన ఒక చేంజ్ అయితే కనబడుతుంది. అప్పుడు మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అవర్ మదర్ టంగ్ అనేది మళ్ళీ నేను కిందకైతే తీసుకొచ్చాను ఈ విధంగా. ఓకే, తర్వాత మళ్ళీ ఇది క్లిక్ చేద్దాం, ఇదొక స్లైడ్, ఇదొక డిజైన్, ఇది కూడా సేమ్. మనకు కావాల్సినట్టు మళ్ళీ మనం అయితే ఇక్కడ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ప్లేస్లో ప్లేసెస్ చేంజ్ చేయాలనుకున్నా కూడా చేంజ్ చేయొచ్చు. తర్వాత మనం ఈ డిజైన్ చూద్దాం, ఇదొక రకమైన డిజైన్. సో దీన్ని కూడా మనం పైకి మనకు నచ్చినట్టుగా మనం అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా. మీరు ఒకవేళ ఇక్కడ ఏదైనా రాయాలనుకుంటే కూడా మీరు రాయొచ్చు. ఎలాగంటే మీరు ఇన్సెట్లోకి వెళ్ళి ఇక్కడ టెస్ట్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఒక బాక్స్ అయితే ఈ విధంగా తీసుకోవచ్చు. తీసుకుని ఇక్కడ ఏదైనా మ్యాటర్ మీరు ఎంటర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, ఈ డిజైన్ అయితే బాగుంది, నేను ఇంకా మ్యాటర్ యాడ్ చేయాలి అనుకుంటున్నానంటే కనుక డిజైన్ అయితే తీసుకుని పైన టైటిల్ సబ్ సైట్లో ఆ విధంగా ఉంచేసి కింద కూడా మీరు ఒక ఇన్సెట్లోకి వెళ్ళి టెస్ట్ బాక్స్ తీసుకుని అయితే మీరు మీకు కావాల్సిన టెక్స్ట్ని అయితే ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా నాకు ఇది కూడా హైలైట్ అవ్వాలి, నేను సెపరేట్గా ఎంటర్ చేసింది కూడా హైలైట్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా దీనికి కలర్ ఇవ్వచ్చు, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, బార్డర్ కూడా ఇవ్వచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందు దీన్ని కరెక్ట్గా అయితే సెట్ చేద్దాం. తెలుగు అనేది నేను పైన కరెక్ట్గా తీసుకొచ్చి పెడదాం, చూడటానికి బాగుండాలి కదా. సో ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఈ ఏదైతే మీరు కస్టమైజ్ చేద్దాం అనుకున్నారో ఆ టెక్స్ట్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మార్చాలనుకుంటున్నారు కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడ షేప్ ఫిల్ అని కనపడుతుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీకు నచ్చిన కలరు ఏదైతే కలర్ పెడితే అది బాగా కనపడుతుందో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను అదే సెలెక్ట్ చేశాను, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే దీనికి బార్డర్ లాంటిది ఇవ్వాలనుకుంటున్నారు. సో మళ్ళీ దీన్ని ఈ విధంగానే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ షేప్ అవుట్లైన్ అని కనపడుతుంది కదా, దాని మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మీరు బార్డర్కి ఏ కలర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ కలర్ని ఇక్కడ సెట్ చేసుకోండి, బార్డర్ కలర్ ఈ విధంగా. ఇప్పుడు చూసారా ఒక బార్డర్ కలర్ ఇచ్చాం, బాగుంది. మీకు కావాలంటే మళ్ళీ దాన్ని కస్టమ్ ఎక్కడికి కావాలంటే అక్కడికి డ్రాగ్ చేసుకుని అయితే మార్చుకోవచ్చు. ఓకే, మీరు ఇంకా యాడ్ చేయాలనుకున్నా కూడా టెక్స్ట్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఈ విధంగా. ఇంకా దీంట్లో కూడా ఎఫెక్ట్లు ఉంటాయి, షేప్ ఎఫెక్ట్స్ అనేవి కనపడుతున్నాయి చూసారా ఈ విధంగా. అంటే అది కొంచెం గ్లో అవుతున్నట్టు కానీ లేకపోతే అవుట్ సైడ్ గ్లో అనమాట, ఇదంతా కూడా గ్లో అవుతున్నట్టు రకరకాలుగా ఇక్కడైతే మనం ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇది ఇస్తున్నాను, ఒక అట్రాక్టివ్నెస్ అంటే ఒక చూడటానికి ఒక బాగుంటుంది అనమాట ఈ విధంగా.
సో ఈ విధంగా డిజైన్స్ అయితే మనం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నాకు ఈ డిజైన్ నాకు నచ్చలేదు అనుకుంటే కనుక ఇంకా చాలా డిజైన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఒక రకమైన డిజైన్. ఓకే, దీంట్లో మళ్ళీ ఇది కనబడతలేదు అనుకుంటే కనుక మీరు కలర్ అయితే మార్చేయచ్చు. ఇక్కడ కలర్ అయితే కనబడుతూ ఉంటాయి. నచ్చిన కలర్లు అయితే మీరు అప్లై చేయొచ్చు ఈ విధంగా. దీన్ని తెలుగును మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుంటే కనుక దాన్ని కూడా తీసుకురావచ్చు. డిజైన్స్ ఇంకా మార్చుకోవచ్చు. నాకు నచ్చలేదు అనుకుంటే కనుక వేరే డిజైన్కి వెళ్ళొచ్చు. ఓకే ఓకే, ఒకవేళ కనుక మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్లు అవి కూడా కొంచెం క్లమ్జీగా ఉంటాయి కనుక వాటిని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని చక్కగా మీకు నచ్చిన చోటకి ఆ విధంగా పట్టుకెళ్ళవచ్చు అనమాట. నో ప్రాబ్లం, మీరు ఫాంట్ సైజుని మార్చుకోవచ్చు, ఫాంట్ కలర్లు మార్చుకోవచ్చు, ఇంకా రకరకాలుగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం, రకరకాలుగా. ఓకేనా, ఒకవేళ మాకు ఈ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ మాకు నచ్చలేదండి, బ్యాక్గ్రౌండ్ స్టైల్ మేమైతే మారుస్తాం అనుకుంటే కనుక ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ స్టైల్ని అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి, మాకు నచ్చిన ఎఫెక్ట్ మేము పెట్టుకుంటామంటే కనుక మీకు నచ్చిన ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి ఆప్షన్ కూడా మీరు హైట్ బ్యాక్గ్రౌండ్స్ అంటే పైన ఒక బ్యాక్గ్రౌండ్లా కనపడుతుంది, గ్రాఫిక్స్లా కనపడుతుంది చూసిన ఒక వేవ్ వచ్చినట్టు దాన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక హైట్ బ్యాక్గ్రౌండ్ అని కనపడుతుంది. దాన్ని తీస్తే కనుక మీకు ప్లెయిన్గా ఉంటుంది అనమాట. ఇదంతా ప్లెయిన్గా ఉంటుంది, పైన గ్రాఫిక్స్ అయితే మిస్ అవుతాయి. ఓకే, ఈ విధంగా మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు మీ యొక్క స్లైడ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రకరకాలుగా మనమైతే స్లైడ్స్ని అప్లై చేసుకోవచ్చు. అది పవర్ పాయింట్ మనకు కల్పిస్తున్న ఒక విసులుబాటు అనమాట. చక్కగా మన యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని అందంగా నీట్గా మనమైతే ప్రజెంట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. మీరు ఒకసారి ఏదైనా ఎగ్జాంపుల్గా తీసుకుని దాన్ని మీరు ఇవన్నీ అప్లై చేసుకుంటూ వెళ్ళారంటే మీరే మంచిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డిజైన్స్ గురించి అండి, సింపుల్గా చెప్పాను. ఇంకా ఫర్దర్గా వీడియోస్లో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం డిజైన్స్ గురించి అంటే న్యూ స్లైడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. న్యూ స్లైడ్స్ అంటే స్లైడ్స్లో ఈ టైటిల్ స్లైడ్స్ కాకుండా మనకి ఇంకా రకరకాల స్లైడ్స్ అయితే ఉంటాయన్నమాట. అవి కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ టైటిల్ స్లైడ్ కూడా, ఆ టైటిల్ స్లైడ్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ హోమ్లో ఇక్కడ న్యూ స్లైడ్ మీద క్లిక్ చేస్తే చూడండి పక్కన టైటిల్ అండ్ కంటెంట్ స్లైడ్ కనబడుతుంది. అంటే పైన టైటిల్ వచ్చి కింద కంటెంట్ అయితే మీరు రాయొచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక సెలక్షన్ హెడర్ కనబడుతుంది. టూ కంటెంట్, ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. ఏదైనా రెండు కంటెంట్స్ని మనం ఇక్కడ ఎక్కడ రాయొచ్చు. ఆటోమేటిక్గా బుల్లెట్స్ ఎంటర్ కొడితే బుల్లెట్ ఆ విధంగా ఎంటర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూసారా, ఇక్కడ కూడా మీకు కావాల్సినట్టు కావాలనుకుంటే మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, మీరు బార్డర్స్ ఇచ్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. ఇందాక చెప్పినట్టయితే మీరు చేయాలి. కాకపోతే ప్రతిదాన్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్లైడ్స్, ఇక్కడ కంపారిజన్ స్లైడ్ కనబడుతుంది. ఓన్లీ టైటిల్ ఓన్లీ స్లైడ్ అయితే కనబడుతుంది. తర్వాత మీకు చూసుకుంటే ఇక్కడ పిక్చర్ విత్ క్యాప్షన్ కనబడుతుంది చూడండి. ఇక్కడ డైరెక్ట్గా మీరు దీని మీద క్లిక్ చేస్తే పిక్చర్ డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు. పిక్చర్స్లోకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. మీరు నచ్చిన మీకు కావాల్సిన దాన్ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేను ఏదన్నా ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. ఇన్సర్ట్ చేసి దానికి సంబంధించిన మీరైతే ఈ విధంగా రాయొచ్చు చక్కగా. ఈ విధంగా అనమాట రకరకాల స్లైడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా వస్తుంది. ఫర్దర్గా ఇంకా మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను. పవర్ పాయింట్, ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఆఫీసు, అనుస్క్రిప్ట్ మేనేజరు, మన ఛానల్ ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటాయి, టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ రవి సైనింగ్ ఆఫ్ కుమార్ టీవీ తెలుగు టెక్.